తూర్పు గోదావరి జిల్లా అనపతి నియోజకవర్గం అనపతి మండలం రామవరం చిన్నపాలమూరు మహేంద్రవాడ గ్రామంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 24వ వర్ధంతి సందర్భంగా దివిలో కొలుబయ్యున్న ఆరాధ్య రాముడికి ఆత్మీయ నివాళులర్పిస్తూ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ చైర్మన్ సిరసపల్లి నాగేశ్వరరావు, కర్రి వెంకట రామారెడ్డి, మాజీ అన్నవరం దేవస్థానం కమిటీ మెంబర్ సత్యదేవానందరెడ్డి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు కలిసి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మన తెలుగు జాతి ఆయన గుర్తుపెట్టుకుని ఆయన సినీ రంగంలో చేసిన సేవలు, ప్రజారంగంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు మన్నం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మరి ఆనాడు తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లిన పరిస్థితుల్లో తెలుగు ప్రజలు సినిమా రంగంలో తనను ఆదరించిన దానికి కృతజ్ఞతగా తెలుగు జాతికి సేవ చేయాలన్న ఆలోచనతో ఆ రోజు 83లో రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రపంచాన్ని సృష్టించడం జరిగింది. మరి అదే పరిస్థితులు మరలా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నెలకొనడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆత్మగౌరవానికి భంగం కలిగే పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ కనుమరుగయ్యే పరిస్థితులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలని చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఇవాళ రైతుల త్యాగాన్ని విస్మరించి కొన్ని స్వార్థ ప్రయోజనాల కోసం కక్షపూరిత ధోరణితో ఆంధ్రప్రదేశ్ రాజధానిని తరలించాలని, ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు ఏర్పాటు చేయాలని, ఒక నిర్దిష్టమైన విధానం లేకుండా ముగ్గులక విధానాలతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పరిస్థితుల్లో ఆంధ్రజాతి యావత్తు సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానాలతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరపోతున్న పరిస్థితి